వెల్కమ్ టు ఆహా టేస్టీ రుచులు. టెంపుల్ స్టైల్ పులిహోర అనేది ఎంతో కమ్మకమ్మగా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు చింతపండు పులిహోరకి ముందుగా చింతపండుని 100 గ్రాములు తీసుకున్నామండి. దానికి సరిపడ్డ వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి 1/4 గంట ముందు. ముందుగా నానితే చింతపండు బాగుంటుందండి టేస్టీగా పులిహోర. అదేవిధంగానే 2 కప్పుల బియ్యం తీసుకొని 1/2 గంట ముందు నానబెట్టి ఉంచుకున్నానండి. ఈ బియ్యాన్ని ఇప్పుడు కుక్కర్లో వేసి పొడి పొడిగా వచ్చేలా అన్నం ఉడికించుకుందామండి. టెంపుల్ స్టైల్ పులిహోర చేసుకోవడానికి మసాలా పౌడర్ కావలసిన పదార్థాలండి. ముందుగా ధనియాలు 1/4 కప్పు తీసుకున్నానండి. కొద్దిసేపు వేపుకోవాలండి. ధనియాలు ఈ విధంగా వేపుకోవాలి. వేపుకున్న దాన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటాం. ఇప్పుడు అదే బాండల్లోకి 50 గ్రాముల మినపప్పు, 1 టీ స్పూన్ మెంతులు, 50 గ్రాములు జీలకర్ర, 2 టీ స్పూన్లు ఆవాలు, 2 ఎండుమిర్చి అన్నీ కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ దోరగాయని లాస్ట్లో నువ్వులు వేస్తున్నాను, 5 టీ స్పూన్లు వేసాను. ఇవన్నీ కలిపి మళ్ళీ ఒకసారి వేసుకోవాలండి. నువ్వులు త్వరగా వేగుతాయి. నువ్వులు అన్నీ కలిపి ఈ విధంగా వేయించుకోవాలి. ముందుగా ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలండి. అన్నీ చల్లారనిచ్చి మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండిల్లోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే ఇందాక నానబెట్టుకున్నాం కదండి వేడి నీళ్ళలో చింతపండు, అది మెత్తగా పిసికి జ్యూస్ చేసుకున్నామండి. ఇదే ఆయిల్లోనే ఈ చింతపండు పులుసు పోసి బాగా ఉడకనివ్వాలండి. ఈ బెల్లాన్ని కూడా వేస్తున్నానండి. పులిహోరకి ఇదే మెయిన్ అండి. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదండి, దీనిలో ఈ గుజ్జుకి సరిపడా 3 స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి. అదేవిధంగా పసుపు కూడా వేస్తున్నాను. ఇది ఎక్కువగానే చేస్తున్నానండి నేను, ఇది 3 నెలలు నిల్వ ఉంటుంది అందుకని ఎక్కువగానే చేస్తున్నాను. ఇందాక మనం టెంపుల్ స్టైల్ పులిహోరకు వేయించుకున్నాం కదండి, అది మిక్సీకి వేసుకున్న పౌడర్ అండి. ఇది అచ్చం టెంపుల్ స్టైల్లోనే ఉంటుందండి ఈ పులిహోర ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఈ పులిహోరని పౌడర్ని వేస్తున్నానండి. నేను ఈ చింతపండు గుజ్జుకి 4 స్పూన్స్ వేసాను. అదేవిధంగా సాల్ట్ కూడా తక్కువ ఉందండి, ఇంకొక 1 స్పూన్ వేస్తున్నాను. ఈ గుజ్జుకి సరిపడ్డా మొత్తం 4 స్పూన్లు షుగర్ వేసాము. అంతా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పులిహోర తిరుగుమత వేసుకుందామండి. దీనికి కొద్దిగా ఆయిల్ పడుతుందండి, ఎందుకంటే పులిహోర కాబట్టి కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది.
చూడండి ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చనేపప్పు, ఉద్దిపప్పు అండి. ఇది కొంచెంసేపు వేగనిద్దాం. ఇప్పుడు దీనిలోనే శనగకాయ పప్పులు వేస్తున్నానండి. అదేవిధంగా ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అన్నీ వేసి ఒకసారి కదులుతాం. ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకులు బాగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వేసుకొని పులిహోర పేస్ట్ వేసుకొని చల్లారిన అన్నంలో జీలకర్ర వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇది చూడండి టెంపుల్ స్టైల్ పులిహోర గుజ్జు మనం ఎక్కువే చేసుకున్నాం కదా, ఇది మిగిలినదండి. ఇది మనము మూత పెట్టుకొని పెట్టుకుంటే బయట పెడితే 3 నెలలు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి 6 నెలలు అయినా ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా మనం మనకు అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఇలాంటి పేస్ట్ వేసేసి ఇదే విధంగా తిరుగుమాత వేసుకొని చేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా పులిహోర పౌడర్ కూడా మిగిలింది. ఇది కూడా ఒక గాజు సీసాలో స్టోరేజ్ చేసుకోవాలండి. ఇది ఫ్రిడ్జ్లో పెడితే 6 మంత్స్ ఉంటుందండి. ఇప్పుడు ముందుగా ఈ అన్నాన్ని ఈ విధంగా చల్లారి పెట్టుకున్నామండి పొడి పొడిగా. దానిలో ఇప్పుడు ముందుగా మనం చేస్తున్న పులిహోర గుజ్జు వేస్తున్నానండి. ఈ అన్నానికి ఒక 6 స్పూన్లు పెట్టింది. అదేవిధంగా ముందుగా సిద్ధం చేసుకున్న పోపును కూడా వేసేస్తుంది. అంతా వేసి ఇలా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ పులిహోర పేస్ట్ 3 మంత్స్ అయినా ఉంటుందండి బయట పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. ఇలాగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయినదండి. ఈ పులిహోర తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాగే మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.